ఓకే ప్రాబ్లం నెంబర్ 6 అడ్వాన్స్ అకౌంటెంట్స్ లో ప్రాబ్లం నెంబర్ 6 సో ఎవర్ షైనింగ్ కంపెనీ లిమిటెడ్ వాటా 100 రూపాయల విలువ గల 20,000 వాటాలను 10 రూపాయల ప్రీమియం తో జారీ చేసి దరఖాస్తులు కోరింది ఎన్ని వాటాలు జారీ చేసిందమ్మా 20,000 వాటాలు జారీ చేసింది ఎంతకి 10 రూపాయల ప్రీమియం తో 100 రూపాయల విలువైన వాటా 10 రూపాయల ప్రీమియం తో జారీ చేసింది అంటే 110 రూపాయలకు జారీ చేసింది జారీ చేస్తే అక్కడ ప్రజలు 40,000 వాటాలకు దరఖాస్తులు పెట్టారు మన దగ్గర ఉన్నాయి 20,000 వాటాలే కానీ ప్రజలు దరఖాస్తులు ఎన్ని వాటాలకు పెట్టారు 40,000 వాటాలకు దరఖాస్తులు పెట్టారు ఓవర్ సబ్స్క్రిప్షన్ అధిక చందా అయిపోయింది ఓకే ఎప్పుడైతే అట్లా అధిక చందా అయిందో దాన్ని ప్రోరేటా పద్ధతిలో కేటాయించడం జరిగింది ప్రోరేటా పద్ధతిలో కేటాయించడం జరిగింది సో దానికోసం మళ్ళా దరఖాస్తు 20 రూపాయలు కేటాయింపు 40 రూపాయలు ప్రీమియంతో కలిపి 10 రూపాయలు ప్రీమియం కదా అంటే 40 రూపాయల్లో 30 రూపాయలు మూలధనం 10 రూపాయలు ప్రీమియం మొదటి పిలుపు 30 రూపాయలు చివరి పిలుపు 20 రూపాయలు ఓకేనా సో 40,000 వాటాలకు దరఖాస్తులు వచ్చినాయి అవి ఎలా కేటాయించారంటే 16,000 దరఖాస్తు పెట్టిన వాడికి 16,000 16,000 దరఖాస్తు పెట్టిన వాడికి 4,000 8,000 దరఖాస్తు పెట్టిన వాడికి అసలు ఒక్క వాటా కూడా ఇవ్వలేదు దరఖాస్తులపై ఎక్కువగా వచ్చిన డబ్బును కేటాయింపుకి పిలుపుకి సర్దుబాటు చేయడానికి కంపెనీ హక్కు ఉన్నది మనం ఇంత ముందు చెప్పుకున్న మార్నింగ్ క్లాస్లో చెప్పినట్టుగా సో డైరెక్టర్లు 2005 ఏప్రిల్ 1న కేటాయింపుని 2005 జూలై 1న మొదటి పిలుపుని చేశారు చూడండి 2005 ఏప్రిల్న కేటాయిస్తే పిలుపు ఎప్పుడు చేశారంట 2005 జూలై మొదటి పిలుపు చేశారట 2005 సంవత్సరం ఆఖరు వరకు ఇతర పిలుపు చేయలేదు కేటాయింపుకు రావాల్సిన మొత్తం వసూలైంది మొదటి పిలుపు మీద 5 లక్షలు వసూలైంది డైరెక్టర్లు వాటాదారులకు ఇవ్వదగు వడ్డీని సంవత్సరానికి 6% చొప్పున నగదు రూపంలో చెల్లించారనుకోండి ఓకే ఆస్తి అప్పుల పట్టిగా చిట్టాబద్దులు రాయండి ఇక్కడ ముందుగా వచ్చిన పిలుపుల మీద డైరెక్టర్లు 6% వడ్డీని చెల్లిస్తున్నారట సంవత్సరానికి ఇది మార్నింగ్ లెక్కకి ఈ లెక్కకి ఉన్నటువంటి కొంచెం తేడా మార్నింగ్ లెక్కలో ఈ వడ్డీ లేదు ఈ లెక్కలో కొత్తగా వడ్డీ యాడ్ అయ్యింది ఓకే సో మిగతా లెక్క అంతా యాజ్ ఇట్ ఈజ్ ఏమన్నాడు వాళ్ళు ఫస్ట్ మనం జారీ ఏం చేశాం దరఖాస్తులు కేటాయింపు ఓకే ఎవడైతే 16,000 దరఖాస్తు పెట్టుకున్నాడో వాడికి 16,000 కేటాయించారు ఇంకొకడు 16,000కి దరఖాస్తులు పెట్టుకుంటే వాడికి 4,000 కేటాయించారు ఒకడు 8,000కి దరఖాస్తు పెట్టుకుంటే వాడికి ఒక్కటి కూడా ఇవ్వలేదు ఆ విధంగా మనకి 40,000 వాటాలు వస్తే మనం 20,000 వాటాలు కేటాయించాం రైట్నా సో ఓవర్ సబ్స్క్రిప్షన్ అధిక చందా మన దగ్గర ఉన్న 20,000 వాటాలే కానీ 40,000 వాటాలకి దరఖాస్తు పెట్టుకున్నారు ప్రజలు సో ఈ 40,000 వాటాలు ఇట్లా వస్తే వాళ్ళకి మనం ఇట్లా ఇచ్చాం సో డబ్బు ఎలా వసూలు చేసుకోమన్నాడు దరఖాస్తు ఎంత అన్నాడు దరఖాస్తు మనకి ఈ లెక్కలో దరఖాస్తు 20 రూపాయలు చెప్పాడు సారీ ఈ లెక్కలో మనకి దరఖాస్తు 20 రూపాయలు 20 రూపాయలు దరఖాస్తు 40 రూపాయలు కేటాయింపు ప్రీమియంతో కలిపి అన్నాడు అంటే 10 రూపాయలు ప్రీమియం ఉంది కాబట్టి 30+10 అలాగే మొదటి పిలుపు ఎంత మొదటి పిలుపు 30 రూపాయలు చివరి పిలుపు 20 రూపాయలు ఓకే నెక్స్ట్ ఏమన్నాడు వాడు చివరి పిలుపు ఇంకా చేయలేదు అంటే అర్థం ఏమిటి మనం చివరి పిలుపుకు సంబంధించిన చట్టాబద్దు రాయక్కర్లా నెక్స్ట్ ముందుగా వచ్చిన పిలుపులపై వడ్డీ 6% ఓకే ఇది ఎక్స్ట్రా ఇచ్చాడు రైట్ సో ఇప్పుడు ఫస్ట్ మనం చట్టాబద్దులు రాసుకుంటాం ఎట్లా రాస్తాం ఫస్ట్ చట్టాబద్దు ఏం రాస్తాం దరఖాస్తుకు చట్టాబద్దు రాస్తాం చాలా ఇంపార్టెంట్ పాయింట్ మన వాటాలు ఎన్నైనా ఉండనివ్వండి మనం ఎన్నైనా జారీ చేయనివ్వండి దరఖాస్తు బ్యాంకు చిట్టాబద్దు మాత్రం మనకి ఎన్ని దరఖాస్తులకు వచ్చినాయో అన్నిటికీ రాయాలి మన వాటాలు 20,000 కానీ మనకి ఎంతమంది ప్రజలు అప్లికేషన్
అప్లికేషన్ పెట్టారు, 40,000 మంది అప్లికేషన్ పెట్టారు. అప్లికేషన్ తో పాటు అప్లికేషన్ మనీ సెండ్ చేస్తారు. కాబట్టి మనకి దరఖాస్తు డబ్బు ఎంత వస్తుంది? 40,000 వందలకు వస్తుంది. కాబట్టి మొదటి చట్టబద్ధం బ్యాంకు ఖాతా డేటా, బ్యాంకు ఖాతా డేటా టు వాటా దరఖాస్తు ఖాతా, బ్యాంకు ఖాతా డేటా టు వాటా దరఖాస్తు ఖాతా 40,000 వాటాలు ఇంటూ 20 రూపాయలు, 40,000 వాటాలు ఇంటూ 20 రూపాయలు, సో ఎంత వస్తుంది? 8 లక్షలు. 8 లక్షలు దరఖాస్తు సొమ్ము వచ్చినందున, దరఖాస్తు సొమ్ము వచ్చినందున, ఓకే, ఆల్రెడీ మార్నింగ్ క్లాస్ లో మనం చేసాం, దరఖాస్తు సొమ్ము వచ్చింది కదా అని మొత్తం మూలధనానికి మళ్ళించొచ్చా? అందులో మన డబ్బు ఎంతో అదే మూలధనానికి, అంటే మన వాటాలు ఎన్నో అదే మూలధనానికి మళ్ళించాలి. సో చాలా ఇంపార్టెంట్ చిట్టా పద్ధతి, వాటా దరఖాస్తు ఖాతా డేటా, వాటా దరఖాస్తు ఖాతా డేటా టు వాటా మూలధనం ఖాతా. యాక్చువల్ గా మనం రాసే చిట్టా పద్ధతి వాటా దరఖాస్తు ఖాతా డేటా టు వాటా మూలధనం ఖాతా. దరఖాస్తు మీద 8 లక్షలు వచ్చినాయి, కానీ మూలధనానికి 8 లక్షలు మళ్ళించడానికి లేదు. ఎందుకంటే ఈ 8 లక్షలు అనేది 40,000 వాటాలకి, కానీ మన వాటాలు, మన దగ్గర ఉన్న వాటాలు 20,000 వాటాలే. కాబట్టి మూలధనానికి 20,000 వాటాలకి మళ్ళించాలి. 20,000 × 20 రూపాయలు, 20,000 × 20 రూపాయలు 4 లక్షలు, రైట్ నా? మొత్తం దరఖాస్తు డబ్బు 8 లక్షలు వచ్చింది. ఆ 8 లక్షలు మూలధనానికి మళ్ళించకూడదు, అందులో మన వాటాలు 20,000 వాటాలు, దానికి సంబంధించిన మాత్రమే మూలధనానికి మళ్ళించాం. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి అంటే, ఎవరికైతే ఒక్క వాటా కూడా ఇవ్వలేదో వాటి డబ్బు వాడికి పంపించేయాలి. ఇగో 8,000 వాటాలకి దరఖాస్తు పెట్టుకున్న వాడికి ఒక్క వాటా కూడా ఇవ్వలేదు, కాబట్టి వాడి డబ్బు వాడికి చెల్లించేయాలి టు బ్యాంకు, వాపసు చేసేస్తున్నాం. 8,000 వాటాలు అప్లికేషన్ పెట్టుకున్నాడు, వాడు ఒక్క వాటా కూడా ఇవ్వలేదు వాడికి, కాబట్టి వాడి డబ్బు మొత్తం 160,000 వాడికి రిటర్న్ చేసేయాలి, వాపస్ చేసేయాలి. ఇంకా మిగిలిన డబ్బు ఎవరిది అంటే ఈ మధ్యలో ఉన్న వాళ్ళది. మిగిలిన డబ్బు ఈ 16,000 వాటాలకి, 4,000 వాటాలే ఇచ్చాం వాడికి, అంటే 12,000 వాటాల డబ్బు మన దగ్గర ఉంది. 12,000 వాటాల డబ్బు మన దగ్గర ఉండిపోయింది, రైట్ నా? సో ఆ డబ్బుని వాడు మనకి కట్టాల్సిన కేటాయింపు మీద, మనకి కట్టాల్సిన పిలుపుల మీద సర్దుబాటు చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఎంత అయిపోయింది? 4 + 1 = 60, 5 = 60 అయిపోయింది. 8 లక్షల్లోంచి 5,60,000 పోయింది అంటే ఇంకా 2,40,000 మన దగ్గర ఉంది. ఆ 2,40,000 ఎవరికంటే వేలది. సో వాడికి ఎన్ని వాటాలు ఇచ్చాం? 4,000 వాటాలు ఇచ్చాం. ఒకవేళ వీడు కేటాయింపు డబ్బు కట్టవలసి వస్తే, ఎంత కడతాడు? వాడికి ఇచ్చిన 4,000 వాటాల మీద 40 రూపాయలు కడతాడు. కాబట్టి ఈ కేటాయింపు డబ్బుని మనం సర్దుబాటు చేయాలి. కేటాయింపు ఖాతా అర్థమవుతుందా? వీడు కేటాయింపు కట్టాల్సి వస్తే ఎన్ని వాటాల మీద కడతాడు? 4,000 వాటాల మీద. ఎంత చొప్పున? 40 రూపాయల చొప్పున. సో 4,000 × 40, 160,000 కేటాయింపు మీద సర్దుబాటు అయిపోయింది. ఇంకా వాడి డబ్బు మన దగ్గర ఎంత ఉంది అంటే 80,000 ఉంది. ఆ 80,000 దేని మీద సర్దుబాటు చేస్తాం? టు మొదటి పిలుపు మీద సర్దుబాటు చేస్తాం. మొదటి పిలుపు ఖాతా 80,000. అదేంటి సార్? మొదటి పిలుపు 80,000 ఎందుకు? 4,000 వాటాలు ఇంటూ మొదటి పిలుపు 30 రూపాయలు, 4,000 × 30 = 120,000. మీరు 80,000 సర్దుబాటు చేశారు ఎందుకు అంటే, ఇంకా ఇక్కడ రాకపోతే మన దగ్గర మిగిలింది 80,000. మొదటి పిలుపుకి మొత్తం డబ్బు లేదు మన దగ్గర, అర్థమవుతుందా? సో ఫస్ట్ మన మూలధనానికి మళ్ళించాం, తర్వాత అస్సలు వాటా ఇవ్వని వాడి డబ్బు వాడికి ఇచ్చేసాం, ఇంకా ఇస్తే మన దగ్గర 2,40,000 మిగిలింది. ఆ 2,40,000లో 160,000 కేటాయింపు అడ్జస్ట్ అయిపోయింది, ఇంకా మిగిలిన 80,000 మొదటి పిలుపుకి ఇచ్చేసాం, ఓకేనా? సో దరఖాస్తుపై సొమ్ము సర్దుబాటు చేసినందున, దరఖాస్తుపై సొమ్ము సర్దుబాటు చేసినందున, రైట్? ఈ ఒక్క చిట్టాబద్ధం మీకు అర్థమైతే మిగతా లెక్క చాలా ఈజీ.
ఇదే మెయిన్ చిట్టాపత్రం. ఇప్పుడు నెక్స్ట్ చిట్టాపత్రం దేనికి రాస్తాం? కేటాయింపుకు రాస్తాం. చిట్టాపత్రం ఏం రాస్తాం మనం? వాటా కేటాయింపు ఖాతా డెటా, వాటా కేటాయింపు ఖాతా డెటా టు వాటా మూలధనం ఖాతా టు వాటా ప్రీమియం ఖాతా. అదేంటి సార్ మళ్ళీ ఇది ఎక్కడ తీసుకొచ్చారు? ఈ ప్రీమియం ఎందులోంచి తీసుకొచ్చారు? ఆల్రెడీ మనం చేసాం ఈ ప్రీమియం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆల్రెడీ మనం ప్రీమియం చేసాం లెక్కలు. ఓకే, ప్రీమియం అనేది ఎక్కువగా ఉన్న మొత్తం అంటే వాటా అసలు విలువ కన్నా ఎక్కువ ధరకు అమ్మితే దాన్ని ప్రీమియం అంటారు. ఆ ప్రీమియం సెపరేట్ చేసి చూపించాలి. సో ఇప్పుడు చూడండి, కేటాయింపు ఎంత? 40 రూపాయలు. మన వాటాలు ఎన్ని? 20,000. సో 20,000 × 40, 20,000 × 40 అంటే 8 లక్షలు. ఓకే, అందులో మన మూలధనం ఎంత అంటే 20,000 × 30 రూపాయల మూలధనం అంటే 6 లక్షలు. ఇక మిగిలినది 20,000 × 10, 20,000 × 10 2 లక్షలు. ఈ విధంగా కేటాయింపు చట్టబద్ధం ప్రీమియం ఉంది కాబట్టి విడగొట్టి రాశారు. ఓకే, వాటాలు కేటాయించినందున, వాటాలు కేటాయించినందున కేటాయించాం. ఇప్పుడు కేటాయింపు డబ్బు రావాలి, కేటాయింపు డబ్బు రావాలి. చట్టబద్ధం ఏం రాస్తాంరా? బ్యాంకు ఖాతా డేటా, బ్యాంకు ఖాతా డేటా టు వాటా కేటాయింపు ఖాతా, బ్యాంకు ఖాతా డేటా టు వాటా కేటాయింపు ఖాతా. ఓకేనా? సో బ్యాంకు ఖాతా టు కేటాయింపు అన్నప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ కేటాయింపు మీద మనకి యాక్చువల్గా 8 లక్షలు రావాలి, కానీ ఇక్కడ కేటాయింపు మీద 160,000 సర్దుబాటు అయిపోయింది దరఖాస్తులో. కాబట్టి మనకి రావాల్సిన 8 లక్షల్లోంచి ఆల్రెడీ సర్దుబాటు అయిపోయిన 160,000 తీసేయండి. తీసేస్తే మనకి ఇంకా వచ్చేది 6,40,000 మాత్రమే. సో బ్యాంకు ఖాతా డేటా టు వాటా దరఖాస్తు ఖాతా 6,40,000, 6,40,000. అర్థమైందా? యాక్చువల్గా కేటాయింపు 8 లక్షలు రావాలి, కానీ ఇక్కడ ఏం జరిగింది? కేటాయింపు ఆల్రెడీ మనం దరఖాస్తులో సర్దుబాటు చేశాం. ఎంత సర్దుబాటు చేశాం? 160,000 సర్దుబాటు చేశాం. సో ఆ 160,000 అడ్జస్ట్ అయిపోతే ఇంకా మనకి 6,40,000 మాత్రమే వస్తుంది కేటాయింపు మీద. ఓకేనా? నెక్స్ట్ పిలుపు. తర్వాత పిలుపు పిలుస్తాం. సో చిట్టాపత్రం ఏం రాస్తాం? మొదటి పిలుపు ఖాతా డేటా, వాటా మొదటి పిలుపు ఖాతా డేటా టు వాటా మూలధనం ఖాతా, వాటా మొదటి పిలుపు ఖాతా డేటా టు వాటా మూలధనం ఖాతా. సో మొదటి పిలుపు ఎన్ని వాటాలు మనకి? 20,000 వాటాలు ఇంటూ పిలుపు 30 రూపాయలు. ఓకే, సో 20,000 × 30 6 లక్షలు, 6 లక్షలు. పిలుపు పిలిచినందున, పిలుపు పిలిచినందున రైట్నా? దెన్ ఇప్పుడు మొదటి పిలుపు డబ్బు రావాలి. యాక్చువల్గా అయితే మొదటి పిలుపు డబ్బు ఎంత రావాలి మనకి? 6 లక్షలు రావాలి. యాక్చువల్గా అయితే మొదటి పిలుపు మీద 6 లక్షలు రావాలి, కానీ ఆల్రెడీ దరఖాస్తులో వచ్చిన డబ్బుని మొదటి పిలుపుకి 80,000 అడ్జస్ట్ చేశాం. ముందుగా వచ్చేసింది 80,000 డబ్బు. ఓకేనా? సో కాబట్టి ఆ డబ్బు మైనస్ అవుతుంది మిగతాది. సో బ్యాంకు ఖాతా డేటా, బ్యాంకు ఖాతా డేటా టు మొదటి పిలుపు ఖాతా. ఓకే, యాక్చువల్గా మనకి రావాల్సింది 6 లక్షలు, కానీ 80,000 ముందే వచ్చేసింది, కాబట్టి ఇక మనకి 5,20,000 వస్తుంది. 5,20,000 రైట్నా? చివరి పిలుపు చెయ్యలేదు అంటే చివరి పిలుపుకి చిట్టాపత్రం రాయక్కర్లేదు. సో మార్నింగ్ చేసిన లెక్క ఈ విధంగా ఉంది. బట్ ఈ లెక్కలో కొంచెం ఎక్స్ట్రా ఇచ్చాడు. ఏంటంటే ముందుగా వచ్చిన పిలుపులపై వడ్డీ చెల్లించమన్నాడు. ఏమన్నాడమ్మా? ముందుగా వచ్చిన పిలుపులపై, ముందుగా వచ్చిన పిలుపులపై 6% వడ్డీ చెల్లించాలి. మరి ఈ వడ్డీ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చెల్లించాలి? సార్ ముందుగా వచ్చిన పిలుపులు అంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి? వాడు దరఖాస్తు డబ్బు కట్టిన రోజా, కేటాయింపు చేసిన రోజా, మనం పిలుపు పిలిచిన రోజా, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే ఇది కేటాయించిన తేదీ నుంచి, కేటాయించిన తేదీ నుండి పిలిచిన తేదీ వరకు, పిలిచిన తేదీ వరకు
ఓకే, వాటాలు కేటాయించిన తేదీ నుంచి పిలుపు పిలిచిన తేదీ వరకు. వాటాలు మనం ఏ రోజున కేటాయించాం చూడండి, లెక్కలో వాటాలు ఏ రోజున కేటాయించాం మనం, ఏప్రిల్ 2005న. ఓకే, ఏప్రిల్ 2005న కేటాయించాం. ఏప్రిల్ 2005 నుండి జూలై 1 వరకు. జూలై 1 అంటే జూలై లెక్కలోకి రాదు. సో ఇక మనకి ఎన్ని నెలలు, ఏప్రిల్ మే జూన్, 3 నెలలు. అర్థమవుతుందా, ఎన్ని నెలలు, 3 నెలలు. ఎందుకు జూలై 1 అంటే ఫస్ట్ తారీఖునే పిలిచేశాం కాబట్టి జూలై లెక్కలోకి రాదు. ఏప్రిల్లో మనం కేటాయించాం, ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల, 3 నెలలు. సో ముందుగా వచ్చిన పిలుపులు ఎంత మనకి, ముందుగా వచ్చిన పిలుపులు 80,000 అంటే దరఖాస్తుతో పాటు వాడు డబ్బు కట్టాడు మనకి. సో ముందుగా వచ్చిన పిలుపులు 80,000 ఇంటూ ఎంత శాతం అన్నాడు, 6%, 6/100 ఇంటూ 3/12. 80,000 ఇంటూ 6/100 ఇంటూ 3/12. సో దట్ ఈస్ ఈక్వల్ ఎంత వస్తుంది, 2 0 2 0 4,800, 12 4 4 1200. ఓకేనా, వడ్డీ ఎంత వచ్చింది, 1200. ఆ వడ్డీని నగదు రూపంలో చెల్లించామంట మనం. ఆ వడ్డీ ఎవడైతే ముందుగా మనకి డబ్బు కట్టాడో వాడికి వడ్డీని మనం నగదు రూపంలో చెల్లించాము, నగదు రూపంలో చెల్లిస్తున్నాం. సో పిలుపులపై వడ్డీ ఖాతా డెటా, పిలుపులపై వడ్డీ ఖాతా డెటా ఎందుకు డెబిట్ చేసాం వడ్డీని, పిలుపులపై వడ్డీ మనం ఏం చేస్తున్నాం, చెల్లిస్తున్నాం. అంటే అది మనకేంటి, ఖర్చు. నామమాత్రం ఖాతా ఏం చెప్పింది, ఖర్చును డెబిట్ చేయమంది కాబట్టి వడ్డీని డెబిట్ చేశాం. 2, ఏ రూపంలో చెల్లిస్తున్నాం, నగదు రూపంలో. 2, బ్యాంకు ఖాతా. 2, బ్యాంకు ఖాతా. ఓకే, సో వడ్డీ చెల్లించినందున, వడ్డీ చెల్లించినందున ఇది ఎక్స్ట్రా స్టెప్ గుర్తుపెట్టుకోండి. వడ్డీ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా, వాటాలు కేటాయించిన తేదీ నుంచి పిలుపు పిలిచే తేదీ వరకు. కేటాయించింది ఏప్రిల్లో, పిలుపు పిలిచింది జూలై 1న. జూలై తీసేయండి, జూలై లెక్కలోకి రాదు. ఇక మనకి ఏప్రిల్ మే జూన్, 3 నెలలు. సో 3 నెలలకు వడ్డీ లెక్కించాం, ఆ వడ్డీని మనం నగదు రూపంలో చెల్లిస్తున్నాం. సో వడ్డీ మనకి ఖర్చు, నామమాత్రం ఖాతా ప్రకారం ఖర్చును డెబిట్ చేయాలి. 2, వడ్డీ ఖాతా, మీన్స్ అది వడ్డీ ఖాతా డెటా. 2, నగదు ఖాతా అంటే నగదు రూపంలో చెల్లిస్తున్నాం, నగదు పోతుంది, సంస్థ నుంచి పోయేదాన్ని క్రెడిట్ చేయండి. ఓకే, సో ఇది చిట్టా పద్ధతులు. చిట్టా పద్ధతులు రాసిన తర్వాత వాడు ఏమన్నాడంటే, ఆస్తి అప్పుల పట్టిక తయారు చేయండి అన్నాడు. ఏం తయారు చేయమన్నాడు, ఆస్తి అప్పుల పట్టిక తయారు చేయండి అన్నాడు. ఓకే, అయితే ఇంకోటి ఏంటంటే అమ్మా, ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చెప్పాను. ఏమన్నాడంటే, మొదటి పిలుపు మీద 5 లక్షలే వసూలైంది అన్నాడు. మొదటి పిలుపు, ఇక్కడ మొదటి పిలుపు మీద 5 లక్షలే వసూలైందట. యాక్చువల్గా మొదటి పిలుపు మీద ఎంత రావాలి, 6 లక్షలు. 80,000 తీసేస్తే 5 లక్షలు 80,000 రావాలి. కానీ ఎంత వసూలైందంట, 5 లక్షలే వసూలైందంట. ఓకే, 5 లక్షలే వసూలైంది అంటే బ్యాంకు ఖాతా డెటా, బ్యాంకు ఖాతా డెటా 5 లక్షలు. కానీ 2, మొదటి పిలుపు ఖాతా 5 లక్షలు 20,000. మనకి రావాల్సింది 5 లక్షలు 20,000, వచ్చింది 5 లక్షలే. అంటే ఆ మధ్యలో తేడా ఏమవుతుంది, పిలుపు బకాయి అవుతుంది 20,000, పిలుపు బకాయి 20,000. ఓకే, సో ఇప్పుడు మనం ఖాతాలు తయారు చేయాలి. ఏమేం ఖాతాలు తయారు చేయాలరా, బ్యాంకు ఖాతా 1, నెక్స్ట్ మూలధనం ఖాతా 1. బ్యాంకు ఖాతా 1, మూలధనం ఖాతా 1. చిట్టా పత్రం పోస్టింగ్ వేసుకుంటున్నాండి. ఫస్ట్ చిట్టా పత్రం, బ్యాంక్ ఖాతా డెటార్త్ దరఖాస్తు ఖాతా. బ్యాంక్ డెబిట్ అయింది, బ్యాంక్ ఖాతాలో డెబిట్ వైపున 2, వాటా దరఖాస్తు. వాటా దరఖాస్తు 8 లక్షలు. నెక్స్ట్ రెండో చిట్టా పత్రం అండి, రెండో చిట్టా పత్రంలో మూలధనం క్రెడిట్ అయింది కాబట్టి మూలధనం ఖాతాలో క్రెడిట్ వైపున బై వాటా దరఖాస్తు ఎంత, 4 లక్షలు. నెక్స్ట్ ఇక్కడే క్రెడిట్ లో బ్యాంక్ కూడా ఉంది చూడండి, ఇదే చిట్టా పద్ధతిలో బ్యాంక్ క్రెడిట్ అయ్యింది కాబట్టి బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ వైపున బై వాటా దరఖాస్తు, వాటా దరఖాస్తు 1,60,000. చిట్టా పద్ధతిలో డెబిట్ లో ఉంటే ఆ ఖాతాలో డెబిట్ వైపున రాయాలి, చిట్టా పద్ధతిలో క్రెడిట్ లో ఉంటే ఆ ఖాతాలో క్రెడిట్ వైపున రాయాలి. ఇక్కడ బ్యాంక్ క్రెడిట్ లో ఉంది కాబట్టి బ్యాంకు ఖాతాలో క్రెడిట్ వైపున ఏమని రాయాలి, డెబిట్ లో ఉన్నది రాయాలి.
డెబిట్ లో ఉన్నది రాయాలి ఐటమ్ అంశము, కానీ అమౌంట్ మాత్రం మళ్ళీ బ్యాంక్ ఎదగకుండా ఉన్నది తీసుకోవాలి. అంతేకాని ఇక్కడ వాటా దరఖాస్తు రాయమన్నారు కదా అని చెప్పి 8 లక్షలు తీసుకునేవారు. బ్యాంక్ ఎంత? 160,000. ఆ 160,000 రాయాలి, కానీ ఏమని రాయాలి అంటే డెబిట్ లో ఉన్న దాని పేరు రాయాలి. ఎందుకు? ఏ ఖాతాలో ఆ ఖాతా పేరు రాయకూడదు కాబట్టి. రైట్, నెక్స్ట్ దాని తర్వాత చిట్టాబద్దు. ఇక్కడ చూడండి, మూలధనం క్రెడిట్ అయింది. ఓకే, మూడో చిట్టాబద్దులో మూలధనం క్రెడిట్ అయింది. కాబట్టి మూలధనం ఖాతాలో క్రెడిట్ వైపున డెబిట్ లో ఉన్నది వాటా కేటాయింపు. వాటా కేటాయింపు చూడండి, ఇంతకు ముందు మీకు చెప్పినట్లుగానే రాసేది డెబిట్ లో ఉన్నది రాస్తాం, కానీ అమౌంట్ ఏది తీసుకోవాలి? మూలధనం ఎదురుకుండా ఉన్నది తీసుకోవాలి, 6 లక్షలు. నెక్స్ట్ ఇక్కడ బ్యాంకు ఖాతా 2 కేటాయింపు ఖాతా. బ్యాంక్ డెబిట్ అయింది, బ్యాంకు ఖాతాలో డెబిట్ వైపున 2 కేటాయింపు, 6,40,000. నెక్స్ట్ మొదటి పిలుపు ఖాతా 2 మూలధనం ఖాతా. మూలధనం క్రెడిట్ అయింది, సో మూలధనం ఖాతాలో క్రెడిట్ వైపున బై మొదటి పిలుపు, బై మొదటి పిలుపు ఎంత? 6 లక్షలు. నెక్స్ట్ బ్యాంకు ఖాతా డేటా, బ్యాంకు ఖాతా డేటా బ్యాంకు డెబిట్ లో ఉంది, కాబట్టి బ్యాంకు ఖాతాలో డెబిట్ వైపు నట్టు మొదటి పిలుపు, 5 లక్షలు. బ్యాంక్ ఎదురుపోయే అమౌంట్ ఎంత ఉందో అదే తీసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ చిట్టాబద్దు చూడండి, పిలుపులపై వడ్డీ ఖాతా డిటా టు బ్యాంకు ఖాతా. అక్కడ బ్యాంకు క్రెడిట్ అయ్యింది, కాబట్టి బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ వైపున బై పిలుపుపై వడ్డీ, పిలుపుపై వడ్డీ 12. సో చిట్టాబద్దులు పోస్టింగ్ అయిపోయింది, క్లోజ్ చేయండి ఖాతాలు, క్లోజ్ చేయండి. సో 8,6,14,5,19,19,40,000. 19,40,000 మైనస్ చేస్తే 19,40,000 నుంచి 1,18,40,000 నుంచి 60,000, 17,80,000, 17,80,000 నుంచి 1,000 రూపాయలు, 17,79,000, 17,78,800, 17,78,800 బై తేల్చిన నిల్వ. రైట్, మూలధనం ఖాతా క్లోజ్ చేయండి, 6,12,12,4,16 లక్షలు. ఓకేనా? 4, 6, 10, 6. సో తేల్చిన నిల్వ. సో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. మూలధనాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. సో ఫస్ట్ మూలధనం. ఓకే, రూల్ ఏంటి మనకి మూలధనము? మూలధనం అంటే మనకి మూలధన ఖాతా ప్రిపేర్ చేశాం కదా, ఆ మూలధన ఖాతాలో తేల్చిన నిల్వ ఎంత ఉందో తీసుకోవాలి, 16 లక్షలు. మూలధన ఖాతాలో తేల్చిన నిల్వ 16 లక్షలు, దాంట్లోంచి పిలుపు బకాయి తీసివేయాలి. మనకి ఇక్కడ మొదటి పిలుపులో బకాయి ఉంది 20,000, ఆ 20,000 తీసేయండి. తీసేస్తే 17,80,000. నెక్స్ట్ ప్రీమియంతో పాటు మన కేటాయింపుతో పాటు ప్రీమియం ఉంది. వాటాలను ప్రీమియంతో జారీ చేశాం కదా, ప్రీమియం మనకి ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు తీసుకుంటాం కదా. సో ప్రీమియం ఎంత ప్రీమియం ఉంది? 2 లక్షలు ప్రీమియం ఉంది. ఓకేనా? నెక్స్ట్ బ్యాంకు ఖాతా బ్యాలెన్స్ ఎంత వచ్చింది మనకి? 17,78,800. బ్యాంకు ఆస్తి, ఆస్తి అప్పుల పట్టికలో 17,78,800. రైట్, నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఇక్కడ పిలుపులపై వడ్డీ. వడ్డీ ఏంటి మనకి? ఖర్చు. వడ్డీ ఏంటి మనకి? ఖర్చు. ఖర్చుని మనం ఏం చేస్తాం? లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేస్తాం, అంటే లాభంలోంచి తీసేస్తాం. కానీ ఇక్కడ మనకి ఇంకా లాభాలు లేవు, మనం కంపెనీ స్టార్ట్ చేయడానికి పెట్టిన ఖర్చు. వీటిల్ని ప్రాథమిక ఖర్చులు, మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్.
లేదా ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. ఓకేనా, మనం కంపెనీ స్థాపనలోనే, కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడే వాటాల కోసమే ఖర్చు పెట్టాం. అంటే కంపెనీ ఇంకా బిజినెస్ రన్ చేయకుండా ఖర్చు పెట్టాం. కంపెనీ బిజినెస్ రన్ చేయకపోతే లాభాలు లేవు. యాక్చువల్గా వడ్డీని లాభంలోంచి తీసేయాలి. లాభం ఎక్కడ ఉంటుంది? అప్పుల వైపు ఉంటుంది. అప్పుల వైపున మైనస్ చేయాలి. కానీ ఇక్కడ లాభాలు లేవు కాబట్టి దాన్ని మనం ఎట్లా తీసుకుంటామంటే చిల్లర వ్యయాలుగా లేదా ప్రాథమిక ఖర్చులుగా, అంటే కంపెనీ స్థాపనకు ముందు పెట్టిన ఖర్చులుగా దాన్ని ఆస్తి అప్పుల పట్టికలో తీసుకోవాలి. ఓకేనా, ప్రాథమిక ఖర్చులు 12,000. దెన్ టోటల్ చేయండి. టోటల్ చేస్తే 15,17,000. సో ఇది కూడా 17,80,000 తో క్యాలిక్యులేట్ చేయండి. దిస్ ఇస్ ప్రాబ్లం. ఓకే, మార్నింగ్ చెప్పిన లెక్కకి ఈ లెక్కకి తేడా ఏంటి అంటే మార్నింగ్ చెప్పిన లెక్కలో పిలుపు బకాయి లేదు, ఈ లెక్కలో పిలుపు బకాయి ఉంటుంది అండ్ ఈ వడ్డీ. ఓకేనా,